నమస్కారం కళ్యాణి గారు, వెంకటేష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో మొత్తానికి కరోనా టైంలో స్టార్ట్ అయింది. టిక్ టాక్ యాప్ బ్యాన్ అయిపోయింది. బ్యాన్ అయిన తర్వాత మేము అప్పటికి టిక్టాక్లో ఒక 30 వీడియోస్ 50 వీడియోస్ చేసాము. ఒక 60,000 ఫాలోవర్స్ వచ్చారు మాకు కూడా లిప్ సింక్లకే. ఎండింగ్ 2 మంత్స్ ఎండింగ్ ఏ టైంలో మాకు షాక్ అనిపించింది. సరే 60,000 ఫాలోవర్స్ వచ్చారని ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. అది బ్యాన్ అయిన తర్వాత దేంట్లో చేద్దాం అంటే ఓన్ వాయిస్ కిట్లు చేద్దామని చెప్పేసి అనుకునేవాళ్ళం. మేము ఓన్ వాయిస్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒక డౌట్ ఉండేది. లిప్ సింక్లకి అంత ఎక్కువ వ్యూస్ వచ్చాయి కదండి, లైక్స్ వచ్చాయి కాదు. సరే ఓన్ వాయిస్ ఎలా చేయాలి అని అనుకునే టైంలో మీకు తెలిసే ఉంటుంది సూపర్ శ్రీన్ అని. సూపర్ శ్రీను మాకు ఫేస్బుక్లో ఇన్బాక్స్లో మెసేజ్ చేశాడు, ఇట్లా మీతో షార్ట్ ఫిల్మ్ చేద్దాం. మా వీడియో చూసి ప్రపోజల్లో తనకి ప్రపోజల్ కామెంట్ పెట్టాను, అతనికి ఎవరు కావాలని చెప్పేసి. అంటే అతను మాది సెర్చ్ చేసి ఫేస్బుక్లోకి వచ్చి ఇన్బాక్స్లోకి వచ్చి మెసేజ్ పెట్టాడు, మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తారా సార్ అని చెప్పేసి అడిగాడు. చేద్దామండి అన్నాను. ఫస్ట్ టైం అండి మా ఓన్ వాయిస్తో మేము చేసిన షార్ట్ ఫిల్మ్ మగువ, ఫస్ట్ టైం. ఓకే, మంచి నేమ్ వచ్చింది. అది వీస్ తక్కువ వచ్చినా సరే మంచి నేమ్ వచ్చింది. తర్వాత సూపర్ శ్రీనుతోనే దాదాపు ఒక 10 షార్ట్ ఫిల్మ్ చేసాం మేము. ఫస్ట్ తను మాకు ఏదన్నా ఈ ఓన్ వాయిస్ ఎలా చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది చెప్పింది సూపర్ శ్రీ. మనకి హెల్ప్ చేసిన వాళ్ళు అసలు మర్చిపోకూడదు. మనం అదే టైంలో మేము అనుకుంటున్నాం ఓన్ స్కిట్లు చేద్దాం, ఓన్ వాయిస్తో చేద్దాం అని అనుకుంటున్నాము. అదే టైంలో మనకి షార్ట్ ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటి కొంచెం సపోర్ట్ చేశాడు మంచోళ్ళు. మంచి ఏంటి, నార్మల్ గా ఏం వర్క్ చేస్తారు? నేను యాక్చువల్లీ తను హౌస్ వైఫ్ అండి, నేను జాబ్ చేస్తాను. అంటే సండే రోజు చేస్తామండి మాక్సిమం. నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వీక్లీ వన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ అండి, తర్వాత పిల్లలు అండి, బాధ్యతలు ఫస్ట్, తర్వాత ఏదైనా సరే. ఎందుకంటే వాటిని డిస్టర్బెన్స్ చేయమంటే మనకి పిల్లలు చేయాల్సిన గోల్స్ అవన్నీ మన మూలంగా వాళ్ళు డిస్టర్బెన్స్ అవ్వకూడదు. మనం ఫ్రీగా ఉన్నామంటే ఆయనకి ఇష్టం కాబట్టి మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి చాలా ఇష్టం అండి, నేను సపోర్ట్ చేస్తున్నా. అంతే, సండే రోజు చేస్తాము. మిగతా రోజుల్లో ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ 8-7 అలా అవుతుంది. అంటే ఆ వీక్ కి సరిపడా చేసేస్తా? ఆ వీక్ సరిపడా సండే సండే రోజు ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక 10 వీడియోస్ చేసేస్తాం. మీ కెమెరా చేయలేమండి? కెమెరామెన్ ఎవరు? పిల్లలు అండి. వాళ్ళు కుదిరినప్పుడు, పిల్లలేనప్పుడు ట్రైపాడ్ పెట్టుకుంటాము. ట్రైపాడ్ పెట్టుకున్న సమయంలో కూడా కొన్ని ఫ్రేమ్స్ తీసుకుంటాం. తను నన్ను చేస్తుంది, నేను తనను తీస్తాను. ఆ ఫ్రేమ్ తీసినప్పుడు కొంచెం ఎడిటింగ్ కష్టం అవుతుంది. కొన్ని వీడియోస్ ఫ్రేమ్స్ తీసి బాగుంటాయి. నేను ఎడిటింగ్ మొత్తం నేనే చేస్తాను. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్? మామూలుగా దోష యాప్ లో 6.5 మిలియన్స్ ఉన్నారు, మోజ్లో 1.2 మిలియన్స్ ఉన్నారు. సబ్ మన యూట్యూబ్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం హోల్డ్ అయింది ఛానల్. 1.2 లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కొన్ని వీడియోస్ ఏంటంటే వైరల్ అయిన వీడియోస్ నాకు తెలియక డిలీట్ చేయడము, పెట్టినవి పెట్టడము, అలా కొన్ని అవి అంటే టైం లేక పెట్టిన రీపోస్ట్ చేసేవాడిని అవి. ఓకే, సో అట్లా అవి దానివల్ల కొంచెం హోల్డ్ అయిందని అనుకుంటున్నాను. నాకు కరెక్ట్ తెలియదు. 3 మిలియన్స్ ఇవి అని అంటే అది మామూలు విషయం కాదు. ఎంతమంది మీ వీడియోస్ ఇష్టపడి మీరు ఎప్పుడెప్పుడు వీడియోస్ పెడతారా అని వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ. థ్యాంక్ యూ. సో మీ పెళ్ళి ఎన్నేళ్ళైంది? పెళ్ళి 20 ఇయర్స్. 20 ఏళ్ళు అయిందా? ఎలా అసలు లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అని ఎలా చెప్పాలి నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే అంత ఇబ్బంది ఏమొచ్చింది చెప్పండి, నాతో షేర్ చేసుకోండి మీ కష్టాన్ని. అసలు ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటారని నేను అనుకోలేదు. నేను అనుకోలేదు. అంతే అంతే కదా. అసలు మా వదిన వల్ల సొంత చెల్లెలు ఈ అమ్మాయి. ఓన్ సిస్టర్స్ ఓన్ బ్రదర్స్. నేను మామూలుగా ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉండేవాడిని. వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేది చూసేవాడిని. చిన్నపిల్ల చిన్నదాన్నండి, అంటే నేను చిన్నోడినేలే కానీ ఈ క్లారిఫికేషన్ కావాలి. నేను చిన్నోడినేలే కానీ నాకు మైండ్లో అసలు లేదు, అసలు ఆ థాట్ లేదు నాకు లేదు. తర్వాత మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి పుట్టాడని చెప్పేసి వీళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒకసారి ఎంత హైట్ అయిపోయింది, ఏందో ఇంత చిన్నపిల్ల ఎట్లా అయిపోయిందా అంటే ఆడపిల్లలు తెలుసు కదా మీకు, ఒకసారి అయిపోతారు. తర్వాత మా అన్నయ్య మా వదిన వాళ్ళు అడిగారు ఇట్లా అమ్మాయిని చేసుకుంటావు అది ఇది అంటే, అంటే ఒకే ఇద్దరు చేసుకోరు కదా అని చెప్పేసి అన్నాను. ఒకే ఇంట్లో ఇద్దరు చేసుకోరు అంటే లేదు చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే ఇంక మా ఫాదర్ వాళ్ళు ఇష్టపడలేదు.
ఇష్టపడలేదంటే నేనంటే ఇష్టమేనండి, ఓకే పద్ధతి కల్ అమ్మాయి మంచి అమ్మాయి అనే సిస్టమ్ అంటే ఉంటాయి కదా, ఇచ్చి పుచ్చుకోవడాలు కొంచెం వాళ్ళకి ఫైనాన్షియల్ గా వీళ్ళు కొంచెం బాగా డల్ ఉన్నారు, నీకు పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి, చాలా పెద్ద సంబంధాలు వచ్చాయండి, సెటిల్ అవ్వచ్చు ఆయనకైతే మాత్రం అని మా ఫాదర్ పట్టుబట్టాడు. మా అన్నయ్య వాళ్ళు ఈమె గురించి చెప్పిన తర్వాత నేను తనను ఇష్టపడ్డాను. అదే మూమెంట్ లో మా మామయ్య గారు కొంచెం వెనకాడారండి, ఆల్మోస్ట్ కొంచెం క్యాన్సిల్ అయ్యేదాకా వచ్చింది, కానీ అదే మూమెంట్ లో నేను మాత్రం చేసుకుంటే నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను, లేకపోతే నేను పెళ్లి చేసుకొని అన్నారండి, దానికి నేను ఫిదా అయిపోయాను. ఎందుకు ఏమిటి రీజన్ అంత తెలియదు, అంటే మా అన్నయ్య అలా చెప్పాడు అంటే తల్లిదండ్రుల్లో తప్పు లేదండి ఆలోచన, ఎందుకంటే వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీసేనండి, పిల్లలు పెళ్ళైన తర్వాత వాళ్ళు కొంచెం ఇబ్బంది పడకూడదు, పిల్లలు సెటిల్ అవ్వాలి జాబులు చేసుకుంటా వెనకాల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో మా మామయ్య గారు వద్దన్నారు, కానీ నేనంటే చాలా ఇష్టం ఓకే, కానీ వాళ్ళు ఇవ్వలేరు కదా అన్న దాంట్లో, కానీ అదే మూమెంట్ లో ఏం తీసుకున్న నిర్ణయం మాత్రం లైఫ్ లాంగ్ నాకు చాలా అలా పడేశారు అంతే. చాలా మంది అడిగారండి, వాళ్ళ రిలేటివ్స్ అడిగారు మేము ఎంత ఇస్తాము అంత ఇస్తాము అన్నా కూడా వద్దు నాకు తన్నే చేసుకుంటాను లేకపోతే మ్యారేజ్ వద్దన్నారు. చాలా అనిపించింది నా లైఫ్. మా ఫాదర్ వాళ్ళని మా మదర్ వాళ్ళని ఏదో ఒకటి చెప్పి ఒప్పించాలనే ఉద్దేశంతో చెప్పాను, వాళ్ళు కూడా ఇంకా ఇష్టం లేకుండానే అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. ఫస్ట్ గిఫ్ట్ మా పాపను ఇచ్చానండి, పెళ్లి కాక ముందు అడుగుతున్నారు వేసుకోండి రెండు సార్లు కదా వంద సార్లు వేసుకోండి, తర్వాత మా బాబుని ఇచ్చారు ఇంకే కావాలి, ఇది 1000 సార్లు ఇది ఇంకో 1000 సార్లు అవన్నీ వెలకట్టిన వెళ్ళి కదా మరి పెద్ద పెద్ద గిఫ్ట్స్ కింద కదా, అదే బట్ అవి గిఫ్ట్ లాగా కూడా చూస్తారనమాట. ఇట్స్ ఓకే, నేను రావటం ఆయనకి పెద్ద గిఫ్ట్ అండి. ఏంటంటే మీరు ఇద్దరు ఇంతేనా సరిపోయారు, ఇద్దరు మ్యారేజ్ కాకుండా గ్రీటింగ్స్ తీసుకొని వచ్చారండి, గ్రీటింగ్ కార్డ్స్ ఒకటి ఫ్లవర్స్ బుకే తీసుకొని వచ్చారండి నా బర్త్డేకి, అంటే అప్పటికి ఓకే అనుకుంటున్నారు ఓకే, ఇంకా నా బర్త్డేకి ఇన్వైట్ చేశాను వచ్చారనమాట, ఫస్ట్ ఫస్ట్ నా మ్యారేజ్ కాకముందు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. మా ఫాదర్ వాళ్ళు చెప్పకుండా దొంగతనంగా వెళ్ళాం అనమాట, తర్వాత తెలిసి తిట్టారు, అంటే వాళ్ళకి ఇష్టం లేదంటే వాళ్ళకి వేరే ఉద్దేశంతో కాదు, ఫైనాన్షియల్గా నీకు డౌరీ అంటారు కదా డౌరీ గీరి వాళ్ళు ఏమి ఇవ్వలేరు పూరు వాళ్ళు, నీకు పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి అది అంటే ఇంక నేను వినలేదు అనమాట ఆ టైంలో, ఇంకెవరైనా అదే టైంలో అక్కకి మ్యారేజ్ అయిపోయినాయి పురుళ్ళు అయిపోయినాయి, అసలు నాకు మ్యారేజ్ చేద్దామని అన్న ఆలోచన లేదండి, కానీ ఇప్పటి వరకు మాది మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. మాది గుంటూరు, గుంటూరు దగ్గర ఒక పల్లెటూరు, గుంటూరు దగ్గర ఒక పల్లెటూరు, కానీ అలా చేసుకోవటం వల్ల ఇప్పటి వరకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే వాళ్ళకి మా అన్నయ్యకి ఇద్దరు మగ పిల్లలు మాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఇంట్లో కంటే మా ఇంట్లో నలుగురు పిల్లలు కూడా ఒక పిల్లలలాగే చూసుకుంటామండి మేము, అలానే ఎందుకంటే మా బావగారు వాళ్ళు కూడా అలానే చూసుకుంటారు చాలా బాగా చూసుకుంటాం, ఎందుకంటే హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సొంత పిండి కదా, అది వేరే వాళ్ళు ఉంటే రాలేరుగా, మా పిల్లలు కూడా అట్లానే వెళ్తారు నా దగ్గర ఎక్కువ, మా దగ్గరికి ఎక్కువ వచ్చేస్తారండి. ఓకే, సో అంటే డెస్టినీ ఏది రాసి పెట్టుంటే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ కళ్యాణి గారు. థ్యాంక్ యూ.